హై డోల్ మీ అందరు తెలిసిన విషయమే కొన్ని రోజుల నుంచి టీఓడి టూర్ ఆఫ్ డ్యూటీకి సంబంధించినటువంటి అగ్నిపథ్ అనే స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట అయితే వాటికి సంబంధించినటువంటి రోజు అయితే ప్రెస్ మీట్ అయితే జరగడం అయితే జరిగింది వీటికి వచ్చేసి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎవరైతే ఆఫీసర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళైతే రావడం అయితే జరిగిందన్నమాట అయితే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు ఎప్పుడు ఎగ్జామ్ కండ చేస్తారు ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనే వివరాలు స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం బ్రదర్ ముందుగా వచ్చేసి మన వీడియో నీకు ఎవరైనా లైక్ చేయకపోవడం మాత్రం కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ చేయండి వారితో పాటు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పిల్లలైతే యాక్టివేషన్ పెట్టుకొని ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం బ్రదర్ మీ అందరికి తెలిసిన విషయమే టీబోర్డ్ ఇంప్లిమెంట్ చేస్తా ఉంటే చాలా మందికి అయితే బాధ అయితే ఉంటుంది బట్ అప్డేట్ వచ్చింది కాబట్టి అయితే నేనైతే వీడియో అయితే చేస్తా ఉన్నాను ఓన్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇండియన్ అనమాట ఇండియన్ ఆర్మీలో ఎవరైతే అగ్నివీర్గా సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళందరికీ వచ్చేసి డిసెంబర్ ఫస్ట్ వీక్లో అయితే వాళ్ళకైతే ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పడం అయితే జరిగిందనమాట ఈ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మందిని అయితే అగ్నివీర్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇండియన్ ఆర్మీలా ఇక్కడ చూసుకోండి ఇది ఏఎన్ఏ అనే న్యూస్ ట్విట్టర్ అనమాట ఇక సెకండ్ బ్యాచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో అయితే స్టార్ట్ అవుతుంది ఇది ఓన్లీ అగ్నిపథ స్కీమ్ కింద భర్తీ చేస్తున్నటువంటి ఆర్మీ పోస్టులు అయితే బ్రదర్ ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే అగ్నిపథది టివోడ్ ఆర్మీది ఒక టూ డేస్ బ్యాక్ అయితే అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగిందనమాట మండే కానీ రిలీజ్ చేస్తామని బట్ ఇంకో టూ డేస్ అయితే వెయిట్ చేయండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది అప్పుడు పూర్తి వివరాలు అయితే సెలక్షన్ ప్రాసెస్ ఎప్పుడు కండేస్తారు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే వివరాలు స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఇక నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి మీకు మేబీ అక్టోబర్ కానీ నవంబర్ కానీ రీచ్ కావచ్చు అనమాట నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే అగ్నివీర్ కింద ఆర్మీలో సెలెక్ట్ అయినారో వాళ్ళ వాళ్ళందరికీ వచ్చేసి డిసెంబర్ ఫస్ట్ వీక్లో అయితే వాళ్ళకి ట్రైనింగ్ అయితే కండక్ట్ చేస్తారు ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అగ్నివీర్స్ అనమాట ఇక సెకండ్ వచ్చేసి ఇండియన్ నేవీ అనమాట అయితే బ్రదర్ ఇక్కడ ఇండియన్ నేవీ వాళ్ళు వచ్చేసి ఈరోజు ప్రెస్ మీట్లో ఎప్పుడు స్టార్టింగ్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ ఎప్పుడు చేస్తారు అనేది అనౌన్స్మెంట్ అయితే చేయలేదు అనమాట బట్ ట్రైనింగ్ ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తాం ఎప్పుడు కండ్ చేస్తాం అయితే చేయడం జరిగింది అయితే ఎవరైతే అగ్నివీర్ కింద ఎవరైతే సెలెక్ట్ అయి ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకు నవంబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి అయితే ఈ సంవత్సరం అంటే టూ థౌసండ్ ట్వంటీ టూ నవంబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి వాళ్ళకు ఫస్ట్ నేవల్ అగ్నివీర్స్ కింద స్టార్ట్ అయితే అవడం అయితే జరుగుతుంది ట్రైనింగ్ ఐఎన్ఎస్ చిల్క మరియు ఒడిశాలో అయితే వాళ్ళకైతే ట్రైనింగ్ అయితే ఉంటుంది దీనికి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళని అగ్నివీర్స్ కింద అయితే తీసుకోవడం అయితే జరుగుతున్నాయి వాయిస్ అడ్మినరల్ దినేష్ త్రిపాఠి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అయితే బ్రదర్ కింద వచ్చేసి ఏమని ఇచ్చారంటే మళ్ళీ ఇండియన్ నేవీ హ్యాస్ థర్టీ ఉమెన్ ఆఫీసర్ అటు ప్రజెంట్ సైలింగ్ ఆన్ డిఫరెంట్ ఇండియన్ నేవీ షిప్స్ అయితే వీళ్ళు ఏమంటారు అంటే ప్రజెంట్ వచ్చేసి థర్టీ ఉమెన్ ఆఫీసర్స్ ప్రజెంట్ అనేది సైలింగ్ లా డిఫరెంట్ ఇండియన్ నేవీ షిప్స్ అయితే ప్రజెంట్ అయితే జాబ్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక అగ్నిపథ స్కీమ్ కింద వచ్చేసి ఏదైతే ఉమెన్ వాళ్ళని కూడా మేమైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటామని ఇండియన్ నేవీ వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట అయితే బర్త ఇక్కడ చూసుకోండి ఆన్లైన్ అప్లికేషన్ అనేది వాళ్ళకి జూన్ ఇరవై నాలుగు తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతుందని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అదే రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అయితే బ్రదర్ ఎవరైతే టీవోడికి అప్లై చేయాలనుకుంటున్నారో అగ్నిపత్ కింద వాళ్ళందరికీ వచ్చేసి జూన్ ఇరవై నాలుగు తేదీ నుంచి అయితే వాళ్ళకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పడం అయితే జరిగింది ఎగ్జామ్ వచ్చేసి జూలై ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ టూ టూ ఆ డేట్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ చేస్తాం ఫస్ట్ ఫేస్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అయితే బ్రదర్ ఇక్కడ చూసుకోండి జూన్ ఇరవై నాలుగున మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతే జూలై ఇరవై నాలుగును ఎగ్జామ్ అయితే కనేసారు అంటే మీడియల్ అనేది వన్ మంత్ అయితే ఉంది ఆన్లైన్ అప్లికేషన్ ఎన్ని రోజులు పెడతారనేది తెలియదు బట్ టైం వచ్చేసి వన్ మంత్ మాత్రమే ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వాళ్ళందరూ కూడా ప్రెజెంట్ ఇప్పటి నుంచి మీరైతే ప్రిపేర్ అయితే స్టార్ట్ చేయండి ఇక మీకు ఎవరైతే అగ్ని విరికిందో ఫస్ట్ పేజ్లో ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళందరికీ వచ్చేసి డిసెంబర్ ముప్పైనైతే మీకు అయితే స్టార్ట్ అయితే అంటే ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తామో వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది అన్నమాట ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి